ఈరోజు ఒక్క విషయం వీళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నేను చాలాసార్లు చెప్పాను ఈ ప్రాజెక్ట్ విషయంలో మీరు కానీ కాలయాపం చేసి రాజీ పడి మీ కేసుల కోసం భయపడి అడగకుండా చేస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు మేము అడిగింది ఒకటే అడుగుతున్నాం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారు అది చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు ఫుల్ లెవెల్కి వెళ్తారా లేకపోతే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు దగ్గర నిలబెడతారా ఫుల్ లెవెల్కి వెళ్తే అదనంగా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు మనం ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ డెకవేషన్ ఖర్చు పెట్టాలి ముందు మేము ప్రాజెక్ట్ కడతామంటున్నారు నేను అడుగుతున్న ఆ రోజు పట్టిసీమ మీద మీరు కామెంట్ చేశారు అవన్నీ జరిగిందన్నారు అలాంటి కాంట్రాక్టర్కి ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు సమాధానం చెప్పే ధైర్యం మీకుందా ఇది ఫేక్ కదా రోజు ఆరోపణలని ఆరోపణలు అవినీతి జరిగిందని చెప్పిన మీరు ఆ అవినీతి ఆరోపణలు ప్రూవ్ చేయకుండా అదే కాంట్రాక్టర్కి పోలవరం వరకు ఇచ్చారు ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం క్యాన్సిల్ చేసే అధికారం ఆ రోజు కేంద్ర మంత్రి చెప్పారు పీపీఏ చెప్పారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు క్యాన్సిల్ చేయొద్దండి వాళ్ళే చేస్తారని మేము మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ని ఒక పద్ధతి ప్రకారం చేశాం ఒరిజినల్ కాంట్రాక్టర్ చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నామినేషన్ పైన ఇంకొకరికి ఇచ్చాం అది వాళ్ళ కన్సల్ట్ జరిగింది అదే రేట్స్ అప్పుడు ఈ కాంట్రాక్ట్ అంటే రాలేదు ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయంలో ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు ఏంటి మీ లాలోచ్చి ఏంటి మీ ప్రత్యేకత ఆ రోజు నువ్వు చేసిన ఆరోపణలైనా తప్పు ఉండాలి లేకపోతే ఈరోజు చేసిన పనిన తప్పుడు పని కావాలి దీనికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా అంటే నోరుందని నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడడం అదే మరి ఫర్ ప్రాజెక్ట్ కూడా ఎట్లా క్యాన్సిల్ అడుగుతున్నా అంటే నీకు కావాల్సినంత నువ్వు క్యాన్సిల్ చేయడం ముందు ఏదో రివర్స్ టెండరింగ్ అని ఇది ఒక పెద్ద రివర్స్ టెండరింగ్ కాదు దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి నష్టం వస్తుంది ఈయన చేసింది కాలయాపం చేసేదాని కోసం ముందుకు పోయాడు దీనివల్ల ఒక ఏడు వందల కోట్ల లెక్కలు చూపించి దానికంటే ఎక్కువ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇచ్చి ఒక ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ నష్టం వస్తుంది రాష్ట్రానికి ఇది కాదు ఒకవేళ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన తర్వాత మీరు రీహాబిలిటేషన్ ఇవ్వకుండా ఆర్ అండర్ ఇవ్వకుండా కాలయాపం చేస్తే అప్పుడు మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టినా దానివల్ల మనకు ఉపయోగం ఉండదు నీళ్లు లేకుండా ఫోర్ ప్రాజెక్ట్ ఎందుకు ఏం చేసుకుంటాం మనం దీనికి సమాధానం చెప్పండి మీరు గొప్పలో మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఒక మాట అన్నాడు అవినీతి జరిగిందన్నాడు నేను సవాలు వేసిరా ఏం చేశారు మీరు గాడిదలు గేశారా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం కమిటీలు వేసారు ఏం చేశారు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మీరు మళ్ళా వచ్చి ఆరోపణ చేస్తారా ఆ మాట అడిగాం ఆరోపణలు చేసేప్పుడు ఆలోచన చేయాలి ఇష్టం వచ్చే నోరు బారేసుకోవడం కాదు అది అడిగితే సమాధానం చెప్పలేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు ఇతను అవినీతి పరుడు కాబట్టి అందరినీ అవినీతి పరులు అనే విధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు అదే అమరావతిలో పెట్టాడు బయట పెట్టాడు అచ్చెనాయుడు గారి పైన పైన పెట్టే పరిస్థితికి వచ్చాడు ఆ విషయమే తేల్చాలనుకున్నాం తేల్చాలంటే మీరు ఎన్నో ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం పబ్లిసైజ్ చేసి ఆ రోజు మీరు ఎన్ని చేశారు మీ సాక్షి పేపర్లో ఇదే మీ అంచనా ఇప్పుడు అదే అంచనా ముద్దయింది కదా యువర్ ఏ ఫేక్ ఫెలో ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్తో నువ్వు బతుకుతున్నావు ఈ పేపర్ ఒక ఫేక్ మీడియా ఆన్సర్ దిస్ ఒక పద్ధతి ఉండాలి కదా మీకు ఆ రోజు మీరు ఒక మాట చెప్తే ఆ మాట నిజం ఉండాలా ఈరోజు ఆ మాట మారిస్తే ఇదేనా నిజం ఉండాలి ఏది నిజం అంటే అధికారం కోసం అడ్డదారు అడ్డదారులు దొక్కుతారా సమాధానం చెప్పని నిలదీస్తున్నా అట్లా కాకుండా ఇష్టానుసారంగా నేను చేస్తాను నా మాట చెల్లుబాటు అవుతుంది నేను చెప్పింది నమ్ముతారు అనే అసంతో పోవడం చాలా దురదృష్టం రాష్ట్రానికి కూడా చాలా నష్టమే విషయం అందుకే నేను చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా ఇతన్ని ఎందుకు నువ్వు అవినీతి ప్రూవ్ చేయలేకపోయావు నువ్వు అవినీతి పరుడివి కేంద్ర అనుమతితో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పనిచేస్తూ ఉంటే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి ఇంకొక కాంట్రాక్ట్ నువ్వు ఆరోపణ చేసిన కాంట్రాక్ట్ ఎట్లా ఇచ్చావు అంటే అక్కడ నీ ఫేక్నెస్ బయటపడలేదా ఆ రోజు నువ్వు ఆరోపణలు చేసావు ఈరోజు నీకు అవకాశం కాబట్టి నీ అవకాశ వాదాన్ని నువ్వు నిరూపించుకున్నావు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా మళ్ళా ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా పవర్ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నావు దానికి కూడా సమాధానం చెప్పు అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడడం నోటుకు వచ్చేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఏనేదో రివర్స్ టెండరింగ్ కాదు ఇది ఈ రివర్స్ పాలనలో ఏది చూసినా ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు ఇరిగేషన్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసాం ఈరోజు వర్షాలు పడ్డాయి వర్షాలు పడితే ఆ రోజు చేసిన పనులు సత్ఫలితాలు ఇచ్చాయి ఇరిగేషన్ వర్క్స్ అన్నీ పూర్తి చేయడం ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా పూడికలవన్నీ తీసి నీళ్లు నిల్వ చేసే పరిస్థితి రావడం ఫామ్ పాయింట్స్ కూడా పెద్ద ఎత్తున చదివితే భూగర్భ జలాలు కూడా అదృష్టం కలిసి వచ్చి పెరిగింది అది తెలుగుదేశం పార్టీ చూపించినటువంటి చొరవ చేసిన కృషి ఆ విషయం మర్చిపోవద్దండి మీరు ఏమీ చేయలే వన్ అండ్ హాఫ్ కడాన రోడ్లకు గుంతలు పడితే గుంతలు బోడ్చలేని పరిస్థితుల్లో మీరున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి అదే మరిగా పోలవరంలో డెబ్బై పర్సెంట్ పూర్తి చేస్తే వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఏ పని పూర్తిగా లేదు అక్కడ ఆ రోజు మీరు చూసినప్పుడు మూడు వందల ఇండ్లు కట్టారు అదే మరిగా ఆ రోజు కాలువలు మాత్రంతో స్ట్రక్చర్స్ కూడా కట్టల అక్కడి నుంచి ఇంకొక పక్కన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడుకే పూర్తి చేస్తా అనే ప్రగల్భాలు బలికి మళ్ళా ఫోర్స్డ్ కాంట్రాక్ట్కి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు కాంట్రాక్టే ఫైనలైజ్ ఇస్ కాని పరిస్థితి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మొత్తం ఒక లక్ష ఐదు వేల ఎకరాలకు గాను పదహైదు వందల ఎకరాలు మాత్రం సేకరించే పరిస్థితికి వచ్చారు ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర ఇచ్చారు ఇలాంటివి అన్నీ పెట్టుకొని ఈరోజు నేనేదో అన్నీ కూడా చేసేసాం ఆ ప్రాజెక్ట్ మేమే చేసేసామని మాట్లాడుతున్నారు డెబ్బై పర్సెంట్ తెలుగుదేశం పార్టీలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసామని చెప్పాం ఇప్పుడు నువ్వు మాట్లాడేది ప్రాజెక్ట్ వర్క్ కాకుండా ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్వేషన్ మాట్లాడుతున్నావు ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విజషన్ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది ల్యాండ్ ఎక్వేషన్కు అవార్డు పాస్ చేయాలి ఆర్ అండ్ ఆర్కు ప్రతి ఒక్క ఫైల్కి ఆరు లక్షల యాభై వేలు ఇవ్వాలి ఆ రోజు ఏం చెప్పాడు పది లక్షలు ఇస్తామని ఇవ్వండి